నిజంగా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం కాకతీయ డైనాసిటీ యొక్క చరిత్రని కళ్ళకు కట్టినట్టు ఎంతో ప్యాషన్తో ఎంతో నిండా ఒక ప్యాషన్తో మాకు వివరించిన తమ్ముడు అరవింద్ ఆర్య గారు తొమ్మిదేళ్ళ మీ కృషి ఐఎమ్ సో గ్లాడ్ యు నో వి కుడ్ మీట్ అండ్ వి కుడ్ యాక్చువల్లీ అబౌట్ దిస్ థ్యాంక్ యూ అరవింద్ ఫ్రెమెండస్ జాబ్ అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి ఇతర కళాకారులకి ఇతర పెద్దలకి వేదిక ముందున్న ఆహుతులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా స్వాగతం మంత్రిగారు పెద్దలు సాంస్కృతిక మంత్రివర్యులు చెప్పినట్టు ఏడు వందల సంవత్సరాల ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన కాకతీయులు వారి వైభవాన్ని వారి గొప్పతనాన్ని తలుచుకోవడానికి తప్పకుండా ఇదొక మంచి సందర్భం అని భావించి గౌరవ నీళ్ళు చీఫ్ విప్ గారు ఈ ప్రతిపాదన ముందు పెట్టగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే బాగా నిర్వహించండి గొప్పగా నిర్వహించండి ఘనంగా నిర్వహించండి రాష్ట్ర ప్రభుత్వం తరపునే అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించి మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి ఆదేశం ఇవ్వడంతో వెంటనే మేమందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ రకంగా హైదరాబాద్లో ఏం చేయాలి వరంగల్లో ఏం చేయాలి రామప్ప టెంపుల్ వద్ద ఏం చేయాలి అన్నీ ఆలోచించి ఈ వారం రోజుల పాటు ఏడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు దాకా చక్కటి కార్యక్రమాలన్నింటినీ కూడా అందరినీ భాగస్వాములు చేస్తాయి ఇందులో ఫలానవారు ఫలానవారని లేకుండా అందరినీ కూడా ఆనాటి కాకతీయుల వైభవాన్ని ఈ తరానికి భవిష్యత్ తరానికి కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ప్రజా సంఘాలని కళాకారుల్ని చరిత్రకారుల్ని సాహితీకారుల్ని అందరినీ కూడా ఏకం చేసి వినయ్ భాస్కర్ గారు ఇప్పటికే వరంగల్లో కొన్ని సమావేశాలు ప్రాథమికంగా నిర్వహించి అందులో తమ్ముడు అరవింద్ గారు వాళ్ళ టార్చ్ అనే సంస్థ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఎంతో మందిని ఇందులో భాగస్వాములు చేసి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా హృదయపూర్వకంగా మీకు నా అభినందనలు వాణిదేవి గారు చెప్తా ఉన్నారు మేము అక్కడ కింద తిరుగుతున్నప్పుడు చాలాసార్లు చాలామందిని విన్నాను కానీ ఏదైనా వివరించేటప్పుడు వచ్చేటప్పుడు ప్యాషన్ ఉంటే లోపల నుంచి హృదయం లోపల నుంచి ఒక కమిట్మెంట్ ఉంటే ఏ రకంగా మరి చెప్పవచ్చు అనేది ఈరోజు అరవింద్ గారిని చూస్తే తెలుసుకోవచ్చు అని వారు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఐ థింక్ యువర్ ప్యాషన్ రియలీ వాజ్ వూజింగ్ వెన్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఆర్ విన్ కాకతీయ సామ్రాజ్యం గురించి కానీ కాకతీయ గొప్పతనం గురించి కానీ చెప్పాలంటే కొద్దిసేపు కొంత కొంత కొన్ని నిమిషాల్లో కొన్ని గడియలు సరిపో నిజంగా కింద తిరుగుతున్నప్పుడు కింద అన్ని రకాలుగా కూడా అన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు కొంత సంతోషం అనిపించింది కొంత బాధ అనిపించింది కొంత సిగ్గు కూడా అనిపించింది ఎందుకంటే వేరే దేశాలకి పోతే ఉదాహరణకి యూరోప్లోనో లేకపోతే ఇంకో ఆడనో ఇంకో ఆడనో వేరే దేశాలకి పోతే అక్కడి చరిత్రని అక్కడి వారసత్వ సంపదని వారు ఎంత గొప్పగా సంరక్షించుకుంటారో మనకు కనబడుతుంది ఒక చిన్న అవశేషం చారిత్రక అవశేషం ఏదైనా దొరికినా వారసత్వ సంపద ఏదైనా ఉన్న దాన్ని గొప్పగా గుండెల హత్తుకొని డబ్బుతో వెలగట్టకుండా డబ్బుకి సంబంధం లేకుండా చాలా గొప్పగా పరిరక్షించుకుంటారు గొప్పగా భవిష్యత్ తరాలకి వారసత్వ సంపదని గతాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇవాళ అరవింద్ గారు తీసిన ఛాయా చిత్రాలు చూస్తుంటే ఆ పర్యటనని మొత్తం ఆ క్షి చిత్రాలన్నింటినీ కూడా చూస్తున్నప్పుడు సంతోషంతో పాటు బాధ కూడా కలిగింది సంతోషం ఎందుకంటే ఇంత ప్యాషనేట్గా ఇన్ని వి ఇన్ని విశేషాలు సేకరించి చరిత్రను నిక్షిప్తం చేసే చోట నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసినందుకు సంతోషం అనిపించింది బాధ ఎందుకంటే అందులో చాలా మందిరాలు ప్రాంగణాలు కూలిపోయి అవి పట్టించుకొని కొంత పరిస్థితుల్లో కూడా కనబడింది కొంత తప్పకుండా ప్రభుత్వ పరంగా ఇంకా చేయాల్సింది చాలా ఉందని మాత్రం అనిపించింది తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాకతీయులు ఆనాడే ఇప్పుడే వారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక మతం కాదు అన్ని మతాలను గౌరవిస్తూ జైన బౌద్ధమైనా బౌద్ధమైన శైవమైనా వైష్ణవమైనా అన్నిటినీ సమ్మిళితంగా వారు రూపొందించిన ప్రాకారాలు వారు రూపొందించిన తోరణాలు వారు రూపొందించిన మందిరాలు వారు నిర్మాణం చేసిన శిల్పాలు ఇవన్నిట్లో కూడా ఆకృతుల్లో ఎక్కడికక్కడ కలతో పాటు ఎక్కడికక్కడ చక్కటి మెసేజ్తో పాటు అన్ని మతాల సమ్ సమ్మేళనంగా అన్ని సంస్కృతుల సమ్మేళనంగా వారు చేసిన కార్యక్రమాలు చూస్తే నిజంగా అబురవం అనిపించింది ఎంత ఫైన్ డీటెయిల్ ఒక్కొక్క ఒక్కొక్క విగ్రహాన్ని చూసినా ఒక్కొక్క శిల్పాన్ని చూసినా ఫైనెస్ట్ ఆఫ్ డీటెయిల్లోకి పోయి వారు చేసిన ఆనాటి శిల్పుల పనితనం ఆనాటి స్థపతుల పనితనం నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించే విధంగా అబురం అనిపించే విధంగా గొప్పగా అనిపించింది అట్లాగే మనందరికీ తెలుసు కాకతీయులు నిర్మించిన చెరువులు గొలుసుకట్టు చెరువులు రామప్ప లక్నవరం గణపురం పాకాల చెప్తూ పోతే వందల వేల చెరువులు ఆనాడే మనకు వ్యవసాయానికి రైతాంగానికి దన్నుగా ఉండడానికి వారు నిర్మించిన చెరువులు తటాకాలు ఈరోజు వాటిని స్ఫూర్తిగా తీసుకునే మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ అనే పేరుతో మరి నలభై ఆరు వేల చెరువుల పునరుద్ధరణకు నడుంబిగించిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసింది వీటితో పాటు గొప్పగా చెప్పుకునే మరొక మరి గొప్పగా తెలంగాణ ఘనంగా భావించే మరొక విషయం ఏమంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం రాజకీయంగా స్వయం పరిపాలనకు స్వయం పాలనకు మరి బీజం పడడమే కాకుండా తెలంగాణ యొక్క సాంస్కృతిక తెలంగాణ యొక్క అస్తిత్వ తెలంగాణ యొక్క భాషా అస్తిత్వాన్ని కూడా భావాస్తిత్వాన్ని భాషా అస్తిత్వాన్ని సాంస్కృతిక వైభవాన్ని మళ్ళీ తిరిగి వాటికి పునర్వైభవం పూర్వవైభవం కలిగించే విధంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేసే విధంగా చేసిన ఎన్నో ప్రయత్నాల్లో ఒకటి రామప్ప ఆలయానికి చారిత్రక హోదాని వారసత్వ ప్రపంచ హెరిటేజ్ వరల్డ్ హెరిటేజ్ స్టాటస్ని కూడా సంపాదించడం మనం సాధించిన అతి గొప్ప విజయాల్లో ఒకటని చెప్పుకోవచ్చు ఇవాళ రామప్ప వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడ్డ మొట్టమొదటి ప్రాంతం మన తెలంగాణలో ఈ డెబ్భై ఐదేళ్ళ స్వాతంత్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణలో కానీ ఒకే ఒక్క కట్టడం ఆనాటి కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా ఉన్న రామప్ప ఈరోజు ములుగు జిల్లాలో ఉన్న రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపిక కావడం మనందరికీ కూడా గర్వకారణం డెఫినెట్గా కాకతీయ సామ్రాజ్యానికి కాకతీయ రాజుల పౌరుషత్వం రాణి రుద్రమ కానీ ప్రతాపరుద్రుడు కానీ గణపతి దేవుడు కానీ ఇంకా ఎంతోమంది ఆనాటి పౌరుషం కలిగిన రాజులు మహారాజులు వారు ఏ రకంగా తమ ప్రజల్ని కాపాడుకున్నారు ఏ రకంగా తమ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు ఏ రకంగా తమ కంటే బలవంతులైన వారితో పోరాటం చేసి మరి ఆనాడు వారు స్ఫూర్తిగా నిలబడ్డారు అని ఎన్నో చిహ్నాలు వారి శిలాశాసనాలు కానీ వారి హయాంలో నెలకొల్పిన ఇంకా ఇతరత్ర చాలా విశేషాలు ఈరోజు చాలా అవశేషాలు ఈరోజు అరవింద్ గారు మాకు చూపెట్టడం జరిగింది ఇంకా ఈరోజు చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం ఆనాటి అప్పటి కాయిన్స్ కూడా చూపెట్టి కింద కొంతమంది మిత్రులు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది మనం తెలుగు భాషలో సర్వసాధారణంగా వాడేస్తుంటాం కొన్ని నానుడిలో వచ్చిన నోటి మాటగా అలవోకగా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం వాడు దమ్డికి కూడా వణికిరాడు అంటాం కానీ ఆ దమ్మిడి ఏందో మనకు తెలియదు గవ్వ అంటే మనకు తెలియదు ఈ తరానికి మా తరానికి ఈ తరానికి తెలియదు కింద మాకు చిల్లి గవ్వలు చూపెట్టినారు వరాహాలు చూపెట్టినారు తెలుగులో ఇంకో మాట కూడా అంటాం మనం తృణమో ఫనమో ఇవ ఇచ్చి రుణం తీర్చుకో అంటారు ఆ తృణం అంటే తెలియదు ఫనం అంటే తెలియదు నిజానికి కానీ ఇక్కడ కింద చూస్తే ఆ తృణము చూపెట్టారు ఫణం కూడా చూపెట్టారు మాకు దాంతోపాటు ఆనాటి వరాహాలు ఒక వరాహాన్ని ముద్రించిన కాయిన్ని వరాహం అంటారు ఆ వరాహాలను కూడా కింద చూపెట్టినారు అట్లా ఎన్నో రకాల చరిత్రకు సంబంధించిన ఎన్నో రకాల చారిత్రక సత్యాల్ని అవశేషాలని మాకు తెలియని ఎన్నో విషయాలని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం లభించింది అందుకే నేను అన్నది కొంత సంతోషం కొంత బాధ కొంత సిగ్గు ఎందుకంటే వేరే దేశాలకు పోయినప్పుడేమో మనమే పడి పడి తిరిగి చూస్తూ ఉంటాం రోమ్కి పోతే అక్కడ మూడు వేల సంవత్సరాల కిందట చూడండి ఇక్కడ అని చెప్పి అక్కడ తీసుకెళ్లి చూపెడతారు మనకి ఇక్కడ యుద్ధం జరిగింది ఇక్కడ ఫలానా జరిగింది ఫలానా జరిగిందంటే చాలా గొప్పగా మనందరం అక్కడ దాకా పోయి టికెట్ పెట్టి మరి కొనుక్కొని వందల డాలర్లు పోసి మరీ కొనుక్కొని చూస్తాం కానీ అదే మన వరంగల్లో మన ములుగులో మన మంచిర్యాలలో ఇక్కడ మన దగ్గర మన చుట్టూ మన కళ్ళ ముందే ఉండే వందల సంవత్సరాల నాటి అవశేషాలని మాత్రం గతంలో పట్టించుకోలేదు మరి మన ప్రభుత్వం కూడా ఇంకా చేయాల్సినంత చేయలేదు కాబట్టి ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది ఈరోజు అర్థమైంది డెఫినెట్గా రానున్న రోజుల్లో దాని మీద మంత్రి గారు మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కొంత జరిగి ఉండొచ్చు పని కానీ ఇంకా చేయాల్సిన పని చాలా మిగిలి ఉంది ఇంకా బాధాకరం ఏమంటే అక్కడక్కడ ఇప్పుడే చీఫ్ఎఫ్ గారు చెప్పారు అక్కడ కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ కార్యక్రమాల వల్ల అక్కడ ఉండే మరి అక్కడ అక్కడ కొండల్లో గుట్టల్లో చెక్కిన కొన్ని వందల సంవత్సరాల కింద చెక్కిన శిల్పాలు వందల సంవత్సరాల క్రితం గొప్పగా చెక్కబడ్డ ఆకృతులు కూడా కొన్ని దెబ్బతింటున్నాయని చెప్పారు తప్పకుండా అట్లాంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వగలిగితే ఒకటేసారి వాటికి స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రభుత్వాలు అధికారం ఇవన్నీ కూడా మాకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి మా తర్వాత కూడా ప్రభుత్వాలు ఉంటాయి మాకంటే ముందు మంత్రులు ఉన్నారు మా తర్వాత కూడా ఉంటారు ఇంకా చాలామంది ఉంటారు చాలా భవిష్యత్తులో చాలా చాలా వచ్చే తరాల్లో ఇవన్నీ గుర్తుండిపోవాలి అంటే మనం మన హయాంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయాల్సిందే నేను ఈ విషయంలో ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారికి చీఫ్ ఇఫ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గొప్ప సంస్కృతి గొప్ప వైభవం ఉన్న మన ప్రాంతాన్ని భవిష్యత్ తరం పిల్లలకి పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరిది దానిలో చాలామంది ఇక్కడ కూర్చున్న మేధావుల్లో చాలామంది ఇక్కడ కూర్చున్న పెద్దల్లో చాలా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఏ లాభాపేక్ష లేకుండా ఏ కీర్తి ఆపేక్ష లేకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరినీ భాగస్వాములను చేసి కేవలం ఇదేదో ప్రభుత్వం పని మాత్రమే కాకుండా అరవింద్ లాగా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు తప్పకుండా వారందరినీ భాగస్వాములు చేసినట్టయితే బాగుంటుంది నేను చీఫ్ విఫ్ గారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఉన్నాను చీఫ్ ఇఫ్ గారిని నరేందర్ గారిని ఎందుకంటే వారిద్దరూ ఈ కార్యక్రమాన్ని గురించి పట్టుబట్టి చేయాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబట్టి మరి ఈరోజు బస్తర్లో ఉన్న మరి కమల్ చంద్ర బంజిదేవ్ గారి దగ్గరికి ప్రత్యేకంగా చీఫ్ ఇఫ్ గారు దాకా ప్రయాణం చేసి జగ్దల్పూర్ దాకా వెళ్ళి వారిని ఆహ్వానించి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ఆనందదాయకం వి వెల్కమ్ యూ సార్ बहुत बहुत खुशी हुई आपको यहाँ देखते हुए और उम्मीद है कि आप बार बार आते रहेंगे क्योंकि अभी तो अभी आपने कहा कि दो तीन बार इससे पहले आए आपके कई सारे दोस्त भी हैं यहाँ पे तो ज़रूर आइएगा मिलके काम करते हैं कि कुछ अच्छा भविष्य के जो आगे आने वाली जो पीढ़ी है उनको भी हम दिखाएं कि यहाँ पे क्या क्या इससे पहले किया गया था और कैसे इस कल्चर को प्रिजर्व किया जाए कैसे इस हेरिटेज को प्रिजर्व किया जाए इसमें हम लोग मिलकर भी काम कर सकते हैं बहुत 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 धन्यवाद आपको कि आप इतना दूर आए మళ్ళీ ఒకసారి అందరికీ పేరు పేరిన హృదయపూర్వకం ధన్యవాదాలు ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ